गुड मॉर्निंग फिफ्थ क्लास चिल्ड्रन मनमु लास्ट क्लास लो पक्षुल लेसन फोर्थ लेसन लो पक्षुल लेसन लो विच बिट कंप्लीट अयिनाना फर्स्ट बिट वच्चेसि मीनिंग्स कंप्लीट अयिनाय ओकेना वचनमुलु कंप्लीटेड व्यतिरेक पदालु कंप्लीटेड सొంత वाक्यालु कंप्लीटेड फिफ्त बिट लो फोर्थ क्वेश्चन आल्सो कंप्लीटेड नाउ फिफ्त बिट लो फिफ्त क्वेश्चन रास्तुन्नानु एव्रीबडी गेट रेडी ओकेना फिफ्थ बिट लो ओके ना फिफ्थ क्वेश्चन पक्षुलनु चूसी मनमु पक्षुलनु चूची मनमु मनम एमी నేర్చుకోవచ్చు ఓకేనా దిస్ ఇస్ ద క్వశ్చన్ పక్షులను చూసి మనం ఏం నేర్చుకోవచ్చు చూడండి ఆన్సర్ రాస్తున్నాను పక్షులను చూచి పక్షులను चूची मनम परुलकु उपयोगपड़टम उपयोगपड़टम काम इतरलकु इब्बंदी लेनी स्वेच्छनु अनुभविंचडम ఇతరులకు ఇబ్బంది లేని స్వేచ్ఛను అనుభవించడం उत्साहम उल्लासम कामा आनंदंगा जीविंचडम जीविंचडम చూడండి పక్షులను చూసి మనం ఏమీ నేర్చుకోవచ్చు పక్షులను చూచి మనము పరులకు ఉపయోగపడటం అంటే పరులు అంటే ఇతరులకు సహాయం చేయటము ఇతరులకు ఇబ్బంది లేని స్వేచ్ఛను అనుభవించడం అవి ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛను అనుభవించడం నేర్చుకోవాలి సంఘీభావము ఐకమత్యం నేర్చుకోవాలి ఉత్సాహం ఉల్లాసం ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? సిక్స్త్ క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణకు మనం ఏమి చేయాలి? సిక్స్త్ వన్ పర్యావరణ పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ పరిరక్షణకు మనమేమి మన మనమేమి చేయాలి? పర్యావరణం మీన్స్ వెదర్, ఓకేనా? అట్మాస్ఫియర్, వాతావరణం పరిరక్షణకి మనము ఏం చేయాలి? వాతావరణం కలుషితం అయితే మనకి జబ్బులు వస్తాయి. సో వాటిని బాగా చేయాలంటే మరి పరిరక్షణకు మనం ఏం చేయాలంటే చూద్దాం, ఓకేనా? నౌ ఆన్సర్. పర్యావరణ పరిరక్షణకు మనము పరిరక్షణకు మనము పర్యావరణ పరిరక్షణకు మనము ఈ భూమి మీద మనతో పాటు ఉన్న పక్షులను దయగా చూడాలి. చూడాలి పులిస్టా కాక్సన్ కామా ప్రేమించాలి. వాటి వృద్ధి కోసం వేటాడకుండా ఉండాలి. చూడండి నాన్న, పర్యావరణ పరిరక్షణకు మనం ఏమి చెయ్యాలి? పర్యావరణ పరిరక్షణకు మనము ఈ భూమి మీద మనతో పాటు ఉన్న పక్షులను దయగా చూడాలి, ప్రేమించాలి. కామాలు పెట్టండి, ప్రేమించాలి. వాటి వృద్ధి కోసము, వృద్ధి అంటే వాటి అభివృద్ధి, ఇంకా ఎక్కువ పక్షులు కావడం కోసము వాటిని వేటాడకుండా ఉండాలి. అంటే చంపకుండా ఉంటేను కదా పక్షులు ఎక్కువగా అయ్యేటివి. దిస్ ఇస్ ద ఆన్సర్. ఎవ్రీబడి రైట్ డౌన్. Now
Now, sixth completed, na? Seventh question. Now, seventh question. Manam penchukune మనము పెంచుకునే కొన్ని పక్షులను అవి చేసే పనులను గురించి తెలుపుము మనం పెంచుకునే కొన్ని పక్షులను కామ అవి చేసే పనులను అవి చేసే పనులను అవి చేసే పనులను గురించి తెలుపును గురించి చూడండి మనము పెంచుకునే కొన్ని పక్షులను అవి చేసే పనులను గురించి తెలుపుము బర్డ్స్ ఉంటాయి కదరా అవి కొన్ని పక్షులను పెంచుకుంటాం మనము మరి అవి ఏం చేస్తాయి వాటి గురించి మనము ఈ ఆన్సర్ లో తెలుసుకుందాం ఓకేనా ఆన్సర్ తమ పలుకులతో తమ పలుకులతో తమ పలుకులతో తమ పలుకులతో మనకు ఆనందాన్ని కలిగించే కామ ఋతువుల ఆగమనాన్ని తెలిపేది కామ చనిపోయిన ఎలుకలను చనిపోయిన ఎలుకలను తిని పరిసరాలను శుభ్రం చేసేది ఎంతో దూరం ప్రయాణించేది ఎంతో దూరం ఎంతో దూరం తర్వాత
ప్రయాణించింది. ఎంతో దూరం ప్రయాణించేది. ఎంతో దూరం ప్రయాణించేది. తర్వాత చాలా ఎత్తు ఎగరబడేది. చాలా ఎత్తు ఎత్తు ఎగరబడేది. ఎగరబడేది మనుషులు, మనుషుల, జంతువుల మనుషుల జంతువుల జంతువుల కళేబరాలను తినేవి. కళేబరాలను తినేవి తినేవి చిన్న పిల్లలను చిన్న జంతువులను చిన్న చిన్న జంతువుల ఎత్తుకు పోయేవి ఎత్తుకు పోయేవి. ఇలా ఎన్నో రకాల పక్షులు ఇలా ఎన్నో ఎన్నో రకాల రకాల పక్షులు మన చుట్టూ ఉన్నాయి. పక్షులు మనము పెంచుకునే కొన్ని పక్షులను అవి చేసే పనుల గురించి తెలుపుము. ఓకేనా? మనం కొన్ని పక్షులను పెంచుకుంటాము, అవి ఏం పనిచేస్తాయి? తమ పలుకులతో మనకు ఆనందాన్ని కలిగించేవి. ఓకేనా? కలిగించే ఋతువుల కలిగించేవి. ఓకేనా? ప్రవీరాలు కలిగించేవి. ఓకేనా? తమ పలుకులతో అంటున్నాను, తమ పలుకులతో మనకు ఆనందాన్ని కలిగించేవి. ఋతువుల ఆగమనాన్ని తెలిపేవి. ఋతువులు వస్తుంది, ఈ ఋతువులో వస్తుంది, ఈ ఋతువు వస్తేనే ఆ పక్షులు వస్తాయి, ఆ పక్షులు వచ్చినంటే ఋతువు మారినట్టు లెక్క. అలా ఋతువుల ఆగమనాన్ని తెలిపేవి. చనిపోయిన ఎలుకలను తిని పరిసరాలను శుభ్రం చేసేవి. ఎక్కడైతే ఎలుకలు, పందికొక్కులు, బర్డ్స్ చనిపోతాయి కదా, వాటిని తిని అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని శుభ్రం చేసేవి. తర్వాత ఎంతో దూరం ప్రయాణించేవి. ఎంత దూరమైనా అలసట లేకుండా ప్రయాణించేవి. చాలా ఎత్తు ఎగరబడేవి. ఎంత ఎత్తుకైనా ఎగరబడేవి. మనుషుల, జంతువుల కళేబరాలను తినేవి. మనుషులు చనిపోయినా, జంతువులు చనిపోయినా వాటిని పీక్కొని తింటాయి. చిన్నపిల్లలను
చిన్న జంతువులను ఎత్తుకుపోయేవి అవునా ఎత్తుకుపోతాయి ఇలా ఎన్నో రకాల పక్షులు మన చుట్టూ ఉన్నాయి లిస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆన్సర్ ఓకేనా ఎవ్రీబడీ రైట్ 7 క్వశ్చన్ ఆన్సర్స్ రాయండిది Now sixth bit. Now which bit? Sixth bit. చూడండి ఇందులో సిక్స్త్ బిట్ ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క మాటలో జవాబులు వ్రాయము ఓకేనా ఒక్క మాటలో వన్ వర్డ్ ఆన్సర్స్ సో ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్స్ ప్లీజ్ ఎవ్రీబడి రైట్ హియర్ ఓన్లీ ఓకేనా మీకు రాసిన తర్వాత సిడబ్ల్యూలో రాయండి చూడండి సిక్స్త్ బిట్ ఓకేనా ఫస్ట్ ఆన్సర్ ఓకేనా ఫస్ట్ వన్ వెన్నెల కోసం ఎదురు చూసే పక్షి ఏంటిది చకోర పక్షి చకోర పక్షి ఇది వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నెంబర్ 2 రామాయణము రాసినది ఎవరు ఆన్సర్ రామాయణము రాసింది బొమ్మెర పోతన బొమ్మెర పోతన నెంబర్ 3 నెంబర్ 3 పక్షి రెక్కను ఏమంటారు పక్షి రెక్కను పక్షం అంటారు ఓకేనా పక్షం ఓకేనా నెంబర్ 4 నెంబర్ 4 పిచ్చుకలు దేని కోసం వస్తాయి మెతుకుల కోసం మెతుకుల మెతుకుల కోసం ఓకేనా నెంబర్ 5 నెంబర్ 5 మన రాష్ట్ర పక్షి ఏది పాలపిట్ట పాల పిట్ట ఓకే నెంబర్ 6 పక్షి ఈకలతో చేసేవి ఏవి పక్షి ఈకలతో చేసేవి ఏవి విసన కర్రలు
ఓకేనా లిసన్ అప్ కరండి నంబర్ లిసన్ అప్ కర్రలను చేస్తా ఓకేనా నంబర్ 7 మనం వేకువనే నిద్ర లేపే మనల్ని వేకువనే నిద్ర లేపే పక్షి ఏది ప్రొద్దునే లేపే పక్షి ఏంటి మనకి కోడి ఓకేనా నంబర్ 8 వసంత ఋతువు వస్తుందని చెప్పే పక్షి ఏది వసంత ఋతువు వస్తుందని చెప్పే పక్షి ఏంటిది కోయిల రాముడికి సీత జాడను తెలిపిన పక్షి ఏది జటాయు జా తా జటాయు ఓకేనా నంబర్ 10 నంబర్ 10 విష్ణుమూర్తి వాహనం ఏది గరుత్మంతుడు గరుత్మంతుడు ఓకేనా ఇవి స్మాల్ క్వశ్చన్ ఆన్సర్స్ రైట్ ఎవ్రీబడి ఫస్ట్ది క్వశ్చన్ చదువుతున్నాను చూడండి ఫస్ట్ పెట్టు వెన్నెల కోసం ఎదురు చూసే పక్షి చకోర పక్షి రామాయణం రాసింది ఎవరు బమ్మెర పోతన పక్షి రెక్కను ఏమంటారు పక్షము మెత్తుకుల కోసాయి పిచ్చుకలు దేనికోసం వస్తాయి మెతుకుల కోసం మన రాష్ట్ర పక్షి ఏది పాలపిట్ట పక్షి ఈకలతో చేసేవేవి విసనకరలలో చేస్తారు రత మనము వేకువనే మనను వేకువనే నిద్రలేపే పక్షి ఏది కోడి వసంతర్దు వస్తుందని చెప్పే పక్షి ఏది కోయిల రాముడికి సీత జాడిని తెలిపిన పక్షి ఏది జటాయువు విష్ణుమూర్తి వాహనం ఏది గరుత్మంతుడు ఎవ్రీబడి రైట్ దిస్ వన్ నౌ 7th బిట్ కాలిలు ఓకేనా కాలిలు పాలను నీళ్లను వేరు చేయగల పక్షి ఏంటిది అది ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్స్ నానా సి ఎవ్రీబడి లుక్ ఎట్ ద పేజీ నెంబర్ 25లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ 7th బిట్ ఓకేనా ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్స్ ఎవ్రీబడి రైట్ ద ప్లీజ్ ఆన్సర్స్ ఓన్లీ ఓకేనా ఫస్ట్ వన్ పాలను నీళ్లను వేరు చేయగల పక్షి హంస హంస ఓకేనా నెంబర్ 2 వర్షం కోసం ఎదురు చూసే పక్షి చాతక చాతకము చా తా కా ము ఓకేనా నంబర్ 3 డాష్ వివిధ వర్ణాల ఆకారాల పక్షుల నిలయాలు తరువులన్నీ తరు ఉ లన్నీ చెట్లన్నీ ఓకేనా నంబర్ 4 పక్షులు మనలో డాష్ ఎమిడి ఎమిడి పక్షులు డాష్ మనలో పక్షులు మనలో డాష్ ను ఇనుమడింప చేస్తాయి ఉత్సాహమును
उत्साहमु ओके ना पक्षुलंटे अंदर की आसक्ति आसक्ति ओके ना नंबर सिक्स पोद्दु पोड़ुपु वेलेनु प्रोद्दु ग्रूकु वेलेनु कलिपी ड्याश अंटारु उदय संध्यलु उभय संध्यलु उभय संध्यलु ओके ना नंबर सेवन पट्टणालोनि पिल्ललकु पक्षुल गुरिंचि ड्याश तक्कुव अवगाहन अवगाहन ओके ना नेक्स्ट नंबर एट కొన్ని పక్షులు పరిసరాలను డ్యాష్ చేస్తాయి శుభ్రం శుభ్రం నంబర్ 9 చిలుకలను డ్యాష్ లో పెట్టి పెంచుతారు పంజరాల పంజరాల ఓకేనా నంబర్ 10 పక్షుల పెంపకము మనకు డ్యాష్ ఇస్తుంది కాలక్షేపం ఇస్తుంది కాల Shapeam. Okay na? Please everybody fill in the blanks. Answers only. Everybody write the answers. Okay? This is remaining next class na na. Time over. Ikkada variki ni 7th bit varaku cheppanu. Everybody complete the 7 bits. Okay na? Write. Hamsa, chatakamu, tarugulanni, utsahamu, asakte, ubhaya sandhyalu, avagahana, shubhram, panjarala, kalakshepam. Right?